మొన్న ఇప్పుడో నారా చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ లో చెక్ చేశారట. పోలీసులు అటు ఇటు పెట్టి చెక్ చేసి ఆయన తన ఉంచోబెట్టి చెక్ చేశారని పాపం వారందరూ బాధపడుతున్నారు. వారు ఏమంటున్నారంటే, అధ్యక్ష మా చంద్రబాబు నాయుడు గారిని చెక్ చేస్తారా? ఏమిటి మా చంద్రబాబు నాయుడు గారు అసలు రాష్ట్రంలోనే దేశంలోనే గొప్పవారు, వారిని మీరు ఎందుకు చెక్ చేస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడతారు అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇక్కడ నేనేమి చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు నాకు వీళ్ళందరినీ చూస్తుంటే ఒకటి గుర్తొస్తుందన్న అధ్యక్ష, పరమానంద శిష్యులు గుర్తొస్తున్నారు అధ్యక్ష. పరమానంద శిష్యులు కూడా ఇలాగే వ్యవహరిస్తారు. పరమానంద గారికి 12 మంది శిష్యులు ఉన్నారు అధ్యక్ష, కానీ నారానంద స్వామి వారికి 24 మంది శిష్యులు ఉన్నారు అధ్యక్ష. వీరి పరిస్థితి ఏమిటంటే, కన్ఫైడ్ అవ్వండి, కొన్ని మంచి మాటలు చెప్పాలనే ఉద్దేశంతో వారిలో ఉన్న లోపాలను కూడా వారికి చెప్ప. అదో ఇలా మధ్యలో మాట్లాడితే ఇంకేం చెప్తాను చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష నేను వారిని ఎందుకు పరమానంద శిష్యులు అన్నానంటే, నారానంద శిష్యులాగా నేను ఒక మాట చెబుతాను అధ్యక్ష. వారు గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి అందరినీ పిలవటం, సుబ్బారావు గారు మా లీడర్కు అన్యాయం జరిగిపోయిందండి, వెంకటరావు గారు మా లీడర్ని అవమానించారండి, సుబ్బారావు గారు నిద్రపోయేవాళ్ళని లేకపోతే మా లీడర్కి అన్యాయం జరిగిందండి, మా చంద్రబాబు నాయుడు గారు అన్యాయం జరిగిందండి. అసలు అన్యాయం జరిగింది, అవమానం జరిగింది అక్కడ కాదు, మీరు చేయటం వల్ల, పరమానంద శిష్యుల వల్ల అంత అన్యాయం జరిగిందని అనుకుంటున్నారు. నేను అడుగుతాను అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు లేదా మాజీ ముఖ్యమంత్రి గారు ఏమన్నా నిబంధనలకి అతీతుడిగా ఉంటారా అధ్యక్ష? నాకు అర్థం కాలేదు ఏం చెప్పాలి మీకు. ఒక విషయం ఆగండి అధ్యక్ష, నేను ఇల్లు కావట్లేదు, ఐఎమ్ నాట్ ఇల్లు, ఐ విల్ కంక్లూడ్, ఆగమనండి, తర్వాత వారిని మాట్లాడమనండి. అధ్యక్ష వారు నిజంగా పరమానందయ్య శిష్యులు, నారానందయ్య గారి శిష్యుల్లా కాకపోతే ఎస్, మా చంద్రబాబు నాయుడు గారు చాలా సింపుల్, వారు ఎవరు పోలీసులు ఆపినా సరే ఆగుతారు, చెక్ చేసుకుంటారు, ముందుకు వెళ్తారు. మా చంద్రబాబు నాయుడు గారికి ఏలుగు ఉండడం లేదు, చేతికి వాచి లేదు, ఇలాంటి సింపుల్ విషయం గురించి చెప్పుకోవాలి తప్ప మా లీడర్ని ఆపారు, మా లీడర్ని చెక్ చేశారు, ఇదేమిటండి నాకు అర్థం కానటువంటి వ్యవహారం? దానికి ఎందుకంత గంగరవోలు పడుతున్నారు అధ్యక్ష? మధ్యలో వాళ్ళు రాకపోతే సబ్జెక్టులకు అధ్యక్ష, ఒక్క విషయాన్ని మీ ద్వారా సభకు మనం చేస్తున్నాను అధ్యక్ష. మా గౌరవ సభానాయకుడు అధ్యక్ష, చరిత్రలో ఎక్కడ జరగనటువంటి ఒక విషయాన్ని చేశారు అధ్యక్ష. అదేమిటంటే, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు, మేము అనుకున్నాం అధ్యక్ష బీసీ మీటింగ్లో చెప్తే ఏదో ట్రస్ట్ బోర్డుల్లో, మార్కెట్ యార్డుల్లో, వాటిల్లో ఇస్తారులే అని అనుకున్నాం. అధ్యక్ష నేను మనవి చేస్తున్నా మీ ద్వారా సభకి, ప్రపంచానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష, మంత్రివర్గంలోనే 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చిన ఘనత ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి భావం నాకుంది అధ్యక్ష. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా చెప్తాను అధ్యక్ష, గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష, 50% ఇచ్చినటువంటి ఘనత అధ్యక్ష. ఇక్కడ ఒక నోటబుల్ పాయింట్ చెప్తాను అధ్యక్ష, ఆయన సొంత సామాజిక వర్గానికి 4 ఇచ్చారు అధ్యక్ష, చరిత్రలో ఎప్పుడు జరగలేదు. నేను అడుగుతా ఉన్నా, మీరు ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేశారు, మీ సామాజిక వర్గానికి ఎన్ని ఇచ్చారో ఒక్కసారి తవ్వుకొని చూడమని మనం చేస్తున్నాం అధ్యక్ష.